ఎక్కడ ఉంటాడు మావాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారురా? ఆ టేబుల్ నంబర్ 6 లో ఆర్డర్ ఇస్తున్నారురా? ఆ రెండు నంబర్ ఇక్కడ ఓనర్ ఎవడు? నేనే. ఏ ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట? ఎవరు చెప్పారు? పార్వతమ్మను మర్చిపోయావంట? పార్వతమ్మ ఏ పార్వతమ్మ? కొడతామండి బాబు. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నాకు 2 లక్షల క్యాండిల్ పెట్టుకోవడానికి అప్పించింది కొంపదీసి ఆవిడ. నా కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? దాన్ని పట్టుకెళ్ళిపోతా. మా నాన్న వస్తున్నాడు. ముసలి దానికి దమ్కి ఇచ్చా అంటే ఏంట్రా? ఇంద పట్టు కోర్త, ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్స్? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం గంటలు పంపించేస్తాను. పైన పది ఇప్పుడు ఇచ్చి. పైన పది ఏంటి? ఏవా ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగా. థాంక్స్ రా. ఏంటిది? హే, వాట్ ఇస్ దిస్? డబ్బులు ఇచ్చామేంటి? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్. డబ్బుకి ఉంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో 2 లక్షలు ఇవ్వచ్చు. ఓహో, కాస్ట్లీ ఫ్రెండ్షిప్. పని చేసుకుని ఇవ్వడరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు. ఓకే నాస. ఏంట్రా నువ్వు వెళ్ళరా? మేము వస్తాం. బాకీ తీర్చేద్దామని. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు మీరు అప్పారావు గారు కదా? కాదే. అదే సారీ, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగ్? మీరు వార్నింగ్. వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేశారా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశాను రా. ఈ ఎదవలు ఏదో చేస్తుంటారు. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 అవర్? గాడ్. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ లాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. వాడు అలాగంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. చీనీ, ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నామండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే నేను అసహ్యం వేస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు? నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే. పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. Thank you.
ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి ఇంకెంతసేపు మా? హాయ్ శృతి. శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా. దేనికి? నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారేది అలాగే సార్ అంకుల్. ఏజ్ బారేన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5000 రూపాయలు పెంచారా? నువ్వు ఆగు, నేనున్నాను కదా. రై తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పసుపతిని. నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోన్. ఏడు చేశాడండి. హలో. హాయ్ లక్ష్మి. నీ కూతురుతో మాట్లాడావా? ఇంటికి ఎప్పుడు రాను? సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. మగతి కొద్దా మీ ఇద్దరికి? హలో, నేను గణేష్ మాట్లాడుతున్నా. పండ గణేష్. టీవీలో నన్ను ఇప్పుడు చూడలా? చెప్పండి సార్. కన్స్ట్రక్షన్ జరుగుతుందా? జరుగుతుంది సార్. డూప్లెక్స్లు ఎన్ని? 6 సార్. సరే, ఓ 10 లక్షలు పంపించు సార్. ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్. ఆలిబాయ్ ఎవడరా? ఆలిబాయ్ ఎవడో నాకు తెలీదు. 2 డేస్ లో ఫోన్ చేస్తాను, డబ్బులు అడిచాయి. వాడికి అలీబాయ్ తెలియదంట, చెప్తా. నారాయణ గారికి ఫోన్ చేయి, చెప్పు. మీటింగ్ ఏర్పాటు చేయి, మాట్లాడాలి. ఎందుకు చెప్తా? ఓసారి పండుకి ఫోన్ చేయి. పండా, నువ్వు ప్రతిదానికి అనవసరంగా పిలవక్కర్లేదు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు. దాన్ని మనవి పెట్టుకోవాలరా నారాయణ. ఆగు ఆగు, వీడిని కాసేపు చూడని. ఏంరా, నేను డబ్బులు ఇస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళిన వాడివి? వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా? నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులు ఈ నేమంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే, అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. చూడు, మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు, మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు. ఇది నంబర్ 1. ఇక నంబర్ 2, ఈ బండ గణేష్ గారు, వీణ్ణి మాకిచ్చేయాలి. ఏంట్రా, చంపేస్తారా? చంపేస్తారా? వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా? హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట. డబ్బులు అడిగానరా, అయితే ఏం చేస్తా? ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదంట. అవునరా, తెలీదు. ఎవడరా అలీబాయ్? ఎవడరా అలీబాయ్? రాయ్ గురు. ఎవడరా అలీబాయ్? గురు బాటో బాటో. గురు ఆడి చేత ఫోన్ చేయించింది నేనే. ఆడికే కాదు, అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు. అనే, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నీ ఇష్టం నేను మాట్లాడుకో, నువ్వు చెప్పు. నీకు బ్రెయిన్ పచ్చట్లేదేంట్రా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా అంటావు? వదలబ్బా, ఏం చేస్తావు? ఆడి సంగతి వదిలే, నువ్వు చెప్పు.
నేను కరెక్ట్ గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? తెలీదరా నీకు? తెలీదు. తెలీదని చెప్పాడుగా వదిలే. రచరచ చేస్తావు కదరా, తడత్తు మెంతరు పోయేవాళ్ళు. నా కొడుకండి, అవసరం మనకేడు? నన్ను ఏంట్రా అందరూ వచ్చేసారా? ఇంకెవరన్నా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? తృప్తిగా చేశాం సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు, ఇది టూ మచ్ సార్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ బతుకుతున్నారు. నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు. మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా? మంచిదే. పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు. మీ టీవీలో ఈ నేరాలన్నిటి మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు. పసుపు పారాని ఆరక ముందే గొంతు తెగి పడ్డాన్న వధువు, కామందుడి కామానికి బలేనా 17 బాలిక, బ్రేక్ తర్వాత చూడండి. ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు. ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు. జనం కూడా చూస్తారు. టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. పుష్కలమైన యాడ్లు, డబ్బుకు డబ్బు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మళ్ళీ టిఫిన్ చేస్తాం. వైలెన్స్ ఎక్కువ అయిపోయిందని అంటుంటాం. కానీ అలాంటి సినిమాలకే కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్ అని 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా? ఎవరు నువ్వు? ఉషోదయం పత్రిక సార్. ఎవడి ప్రజెంటేషన్ వాడిది? సారీ, నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. న్యూస్ రాసుకోండి. చూసావా, నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాస్ వస్తుంది. హవిస్ మై డ్రెస్. చాలా బాగుంది. నీకు నచ్చపోతే ఇప్పేస్తాను. యా యా యా, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్, కమ్ కమ్. అబ్బా, నాకు తెలుసు. ఒక్క నిమిషం శృతి. ఈ టమాటాలు ఎంత బాబు? ఎందుకు శృతి, సికింద్రాబాద్ నుండి చికెన్ తెచ్చుకుందాం పదా. వద్దు. విత్ మీ. అయ్యో ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. చేతిండి శృతి, వదిలేండి. ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, పీతలు ఏం కావాలి సైకిల్ పెడతాను శృతి. ప్లీజ్ శృతి. హాయ్, రావా. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చలే. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా, ముందు నువ్వెవరో చెప్పు. ఏమనుకోకే, పోయాడా? లేదు, పోసాడు. 2 ఏళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అమ్మ, నేను, తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు. ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు, కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ. ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్ళే. మగాళ్ళంటేనే చిరాకేస్తుంది. మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట, నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట. ఎవడాడు? లీవ్ ఇట్. ఎవడాడు? ఎవరైతే నేను వదిలే,
మామీతో మాకే విరక్తి కలుగుతుంది. ఎవడాడు? ఎవరైతే నేను అందరూ ఒక్కటే. That's why we need some support. We need a person. ఎవడాడు? ఎవడాడు?